హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూసారా, వంగ చెట్టు చాలా ఫ్రెష్గా ఉంది, చక్కగా పూలతోటి కాయలతోటి. చూసారా ఇక్కడ కాయలు, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి. ఇలాగ ఫ్రెష్గా మనం చక్కగా కాయలు అప్పటికప్పుడు అలా చెట్టుకి కోసుకొని కూర చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి నాతోటి. సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇది నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియో షూట్ చేశాను. నాకైతే ఇలా చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా కాయలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటే చెట్టు, కానీ కాయలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దగా ఉన్నాయి. కొమ్మలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. సో అందుకోసమనే కాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అలాగే ఆ కాయలన్నింటినీ ఇలా ముందుగా వాష్ చేశాను. సో ఇంకా తర్వాత ముక్కలు కట్ చేయాలి కదా, సో అందులో కొంచెం సాల్ట్ వేసానన్నమాట, ఎందుకంటే ముక్కలు కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి. సాల్ట్ వేయకపోతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంటి దగ్గర కాబట్టి చక్కగా ఇలాగ కత్తిపెట్టతోటి కోస్తున్నాను. కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటుంది ఇలా కత్తిపెట్టతో కోస్తుంటే. ముక్కలు కూడా కాయలు అవి కట్ చేసినప్పుడు కూడా ఏమీ పుచ్చులు ఏమీ లేవు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలాగ మనం ఎప్పుడైనా చాలా సన్నగా కట్ చేసుకుంటే కూర కూడా చాలా త్వరగా అయిపోతుంది, మగ్గుతుంది మంచిగా. అందులోనే ఇప్పుడు మనం ఫ్రెష్గా కాయలు కోసి కూర చేస్తున్నాం కాబట్టి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చెట్టు ఓన్లీ ఉదయం సాయంత్రం ఇంకా ఓన్లీ వాటర్ ఇంకా అంతే, అయినా కానీ చాలా మంచిగా కాయలు ఉన్నాయి. ఈ కత్తిపెట్టతోటి కొంచెం అలవాటు లేదు కదా, సో ఇంకా కొంచెం టైం పట్టింది మొక్కలు కట్ చేయడానికి. అయిపోయింది ఇప్పుడే కట్ చేయటం. సో అలాగే ఆనియన్ కూడా కట్ చేశాను ఈ కత్తిపెట్టతోటి. ఇంక ఇప్పుడు మన నేను స్టార్ట్ చేశాను కూర చేయటం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ జీలకర్ర వేసాను. ఇంకా ఇప్పుడు నేను కరివేపాకు కోసం వెళ్తున్నాను. కరివేపాకు చాలా పైన ఎక్కడో ఉంది. ఇలా ఫ్రెష్గా కరివేపాకు కోసి చెట్టు చూసారా, ఇలాగ చక్కగా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకా ఇక్కడ నేను కొంచెం పసుపు వేసాను. ఇంకా అలాగే ఆనియన్స్ మగ్గాయి. సో ఇంకా ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుంటున్నాను. ఇంకా ఒకసారి అలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక మూత పెట్టేసుకుంటే మళ్ళీ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం ఇంకా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఫ్రెష్ కాయలు కాబట్టి సో కూర కూడా చాలా త్వరగా అయిపోతుంది. చూసారా అక్కడ ఒక చిన్న వంకాయ మిగిలిపోయింది, కట్ చేయలేదు నేను, చూసుకోలేదు. సో ఇంకా సరేలే అనేసి ఇంకా అందులోనే వేసేసాను. సో కూర రెడీ అయిపోయింది, ఇంకా కారం కూడా వేసేసాను. సో ఇంకా అలాగే లాస్ట్లో గ్రేవీ కోసం అనేసి కొంచెం పాలు పోసుకున్నాను. ఇది మనం చపాతీలోకి అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కూర కూడా.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.